వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఇందులో భాగంగా మహిళలు, పురుషులు, యువతి యువకులు ఏకరూపు దుస్తులు ధరించడంతో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాలీలో పెట్టారు. చుట్టూ విద్యుత్ దీపాలతో భక్తి పాటలు, డీజే, బ్యాండ్ మేళాల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది. అనంతరం నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు.